తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ప్రధాన పార్టీలన్నీ కూడా తమ గెలుపు గుర్రాలుగా అభ్యర్థి నిఖలాలు చేసి బరిలోకి గురించి ప్రచారాన్ని చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం తెలంగాణలో మరొక నియోజకవర్గం భూపాలపల్లికి సంబంధించి సో భూపాలపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతుంది వాళ్ళ ప్రొఫైల్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా బీఆర్ఎస్ బరిలోకి దించుతోంది గండ్ర వెంకటరమణారెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దించుతోంది గండ్ర సత్యనారాయణరావుని బీజేపీ బరిలోకి దించుతోంది చందుపట్ల కీర్తిరెడ్డిని ముందుగా బీఆర్ఎస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతున్నారు గండ్ర వెంకటరమణారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కాంగ్రెస్ పార్టీతో ఈయన రాజకీయ ప్రవేశం చేశారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించడం జరిగింది ఆ తర్వాత అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కించుకున్నారు బరులోకి నిలిచారు గంట్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ని ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ నుంచి బరులోకి దిగుతున్నారు గంట్ర సత్యనారాయణరావు టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈయన రెండు వేల పదిహేడులో టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరిన పరిస్థితి అంటే ప్రెసిడెంట్ బీఆర్ఎస్లో ఆయన ఉన్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు రెండు వేల ఇరవై ఒకటిలో కాంగ్రెస్లో చేరి ప్రస్తుతం హస్తం టికెట్పై పోటీ చేసి పోటీలోకి దిగారు గండ్ర సత్యనారాయణరావు ఇది కాంగ్రెస్కి సంబంధించి ప్రొఫైల్ ఇక బీజేపీకి సంబంధించి ప్రొఫైల్ చేసే ప్రయత్నం చేద్దాం బీజేపీ నుంచి బరిలోకి దిగారు చందుపట్ల కీర్తిరెడ్డి రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరారు ఆ తర్వాత అంటే అప్పటి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బీజేపీ సీనియర్ నాయకులు సిహెచ్ జంగారెడ్డి కోడలిని చందుపట్ల కీర్తిరెడ్డి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఓటమిని చూశారు మరోసారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు చందుబట్ల కీర్తిరెడ్డి ఒక్కసారి ముగ్గురు ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ నుంచి గంట వెంకటరమణారెడ్డి అలాగే కాంగ్రెస్ నుంచి గంట్ర సత్యనారాయణరావు బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి ముగ్గురు మధ్య కూడా ఒక టఫ్ కాంపిటీషన్ ఉండే మాట వినిపిస్తోంది సో ఎందుకంటే కూడా ఆల్రెడీ బీఆర్ఎస్కి సంబంధించి ఆయన రాజకీయాల్లో సీనియర్ నేతలుగా పేరుంది ఆయనకి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్కి సంబంధించి గంట సత్యనారాయణరావు కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరుంది వీళ్ళిద్దరి మధ్య ఒక టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది ఇక బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి భూపాలపల్లికి సంబంధించి చందుపట్ల కీర్తిరెడ్డి వచ్చాక అక్కడ ఒక ఉత్సాహంగానే ఊపుకొని బీజేపీకి వచ్చిందని మాట వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తన మాట తీరుతో అక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు కీర్తిరెడ్డి అక్కడ ప్రసన్నం చేసుకుంటున్నారనే ఒక మాట కూడా వినిపిస్తోంది అక్కడ బీజేపీ పుంజుకోవడానికి కీర్తిరెడ్డి తన వంతు అక్కడ కృషి చేస్తున్నారనే మాట వినిపిస్తుంది సో ఒకవేళ తన మాట తీరుతో ఆకట్టుకోవడం కావచ్చు ప్రజల్ని ఆకట్టుకునే విధానంలో కనుక ఓటర్లుగా మలుచుకుంటారా అని అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కూడా వినిపిస్తుంది సో చూడాలి మరి ఇటు బీజేపీనా లేక కాంగ్రెస్నా బీఆర్ఎస్నా ఎవరిని భూపాలపల్లి ప్రజలు అక్కడ తమ ఎమ్మెల్యే గా అసెంబ్లీకి పంపిస్తారనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది కొనసాగుతుంది సో చూద్దాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది